మెదక్ జిల్లా రామన్నపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు నేడు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. తమ గ్రామాన్ని 10 గ్రామాలతో కలిపి మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నెల 23వ తేదీ సీఎం కేసీఆర్ మెదక్ పర్యటనకు వస్తున్నందున అట్టి పర్యటనలో ప్రగతి ధర్మారాన్ని మండల కేంద్రంగాను రామన్నపేటను రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాలమహనాడు జిల్లా అధ్యక్షుడు మాసాయిపేట మల్లేశం పాల్గొని తన సంపూర్ణ మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని అర్హతలు ఉన్న ప్రగతి ధర్మారంను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అందుకు మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి కృషి చేయాలని వారు అన్నారు. ధర్మారం గ్రామంలో మండలం కావాలనే ఉద్దేశంతోనే అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కుల సంఘాలు, అన్ని యువజన సంఘాల ఆధ్వర్యంలో, మహిళా డాక్రా గ్రూప్ మహిళల ఆధ్వర్యంలో ఈ రిలే నిరాహార దీక్ష నిర్వహించడం జరిగింది. ఈ ప్రధాన కారణం మా ధర్మారం గ్రామము రామన్నపేట మండలంలో పెద్ద గ్రామం, తగిన జనాభా ఎక్కువ ఉన్న గ్రామం, మేజర్ గ్రామం, అన్ని సౌకర్యాలు ఉన్నది. మళ్ళా విలేజ్ పరంగా చూస్తే జనాభా ఉన్నది, ప్రభుత్వ జాగాలు కూడా ఉన్నాయి. రేపు మండలం ఏర్పడితే కావాల్సిన వనరులు కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి మా మారుమూల గ్రామం కాకుండా, ఇది ఎటు పోలీస్ స్టేషన్లో చూసుకున్నా 10 కిలోమీటర్ల పరిధిలో ఉండేది. మారుమూల గ్రామం రూరల్ డెవలప్మెంట్ విషయంలో గవర్నమెంట్ శ్రద్ధ పెట్టి చేసినట్లయితే ఈ గ్రామం ప్రగతి ధర్మారం, మా కేసీఆర్ పుణ్యమాని ప్రగతి దొంగల ధర్మారమును ప్రగతి ధర్మారంగా వాళ్ళే నిర్ణయించారు. ఈ మండలం పోయిన 2-3 ఏళ్ళ కిందనే ఇది అయ్యేది, కానీ ఇది మలిదశ పోరాటానికి దారితీసింది. ఈ మలిదశ చివరి దశలో ఉంది. కాబట్టి 23 తారీఖు మా సీఎం గారు మెదక్ వస్తున్న సందర్భముగా అక్కడ రామాయంపేట రెవెన్యూ డివిజన్ గాను మా ధర్మారం గ్రామాన్ని మండలంగా ప్రకటిస్తారని విన్నవించుకుంటున్నాం. దయచేసి మా స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, మా ఎమ్మెల్యే గారు, మా జిల్లా మంత్రివర్యులు హరీష్ రావు గారు, ఎంపీ గారు, వీరందరూ చొరవతోనే మా మండలిని త్వరగా ప్రకటింపజేసి మా ప్రజలందరినీ ఆనందింపజేస్తారని విన్నవించుకుంటున్నాం.